కలాధర్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ కి మీ అందరికి వెల్కమ్. బాగున్నారా అందరూ? ఓకే, సో మృదుల ఇలా కూర్చుంది, ఈ సెటప్లో ఉంది అంటే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈరోజు మృదుల ఫ్యాబ్రిక్స్ చూపిస్తుంది అని. ఎస్, సో శారీస్ చూసి 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 మరి మాకేంటి అని యంగ్స్టర్స్ చాలామంది మెసేజ్ పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఫ్యాబ్రిక్స్ కూడా పెడతాం కదా మేము. వారానికి ఒకసారి ఖచ్చితంగా మంచి మంచి ఫ్యాబ్రిక్స్, డైలీ వేర్వే, అన్ని ఫ్యాన్సీ వేర్ అని కాదు, సో డైలీ వేర్వి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, లైక్ 1-2 వెరైటీస్. చూసేద్దామా, పదండి మరి. సో ఇదేంటి అంటే ఒకసారి తాను మీరు లుక్ వేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ కలర్వి రెండు అని కనిపిస్తున్నాయి మనకి. క్రీమ్ 2, గ్రీన్ 2, గ్రే 2 అని. సో రెండు ఎందుకున్నాయి అంటే డిజైన్ ఎలా చేసుకోవచ్చు అంటే, ఇది మంగళగిరి కాటన్ అండి. సో దిస్ ఇస్ మంగళగిరి కాటన్ అండ్ మనకి ఇది మీటర్ వచ్చేసి దీని ప్రైస్ 130 రూపీస్ మీటర్. సో ఒక డ్రెస్ చేసుకోవాలి అంటే 2.5 మీటర్స్ అవుతాయి. సో ఇది డ్రెస్కి బాగుంటుందన్నమాట. ఈ చెక్స్ అనేది మంగళగిరి కాటన్లో, ఈ చెక్స్ అనేవి డ్రెస్ టాప్కి చాలా బాగుంటుంది అండ్ కింద అంటే బాటమ్ మనకి ప్యారలల్స్ తీసుకుంటే ఈ మెటీరియల్ యూస్ చేసుకోవచ్చు, అంటే ఈ డిజైన్ యూస్ చేసుకోవచ్చు. అంటే స్ట్రైప్స్ లాగా ఉంది కదా. సో దిస్ కెన్ బి యూస్డ్ యాజ్ బాటమ్, దిస్ కెన్ బి యూస్డ్ యాజ్ టాప్. ఇది 130 మీటర్, ఇది కూడా 130 మీటర్. ఓకే, లేదు ఒకవేళ మీరు కింద ఏదైనా లెగిన్ వేసుకోవాలి అనుకుంటున్నారు అంటే, సో జస్ట్ టాప్ మట్టు కుట్టించుకుంటే సరిపోతుంది. ఇది కూడా మీరు సపరేట్గా వేరే డ్రెస్ లాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఇలా అడ్డగీతలు ఉంది కాబట్టి మనకి ప్యాంట్స్కి, ఇట్లా ప్యారలల్ ప్యాంట్స్కి చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అంటే నాకు చూసిన వెంటనే ఇది డ్రెస్కి చాలా బాగుంటుంది అని మాత్రము నాకు అనిపించింది. సో లేదు అంటే యాక్చువల్గా మగవాళ్ళకి షర్ట్స్ లాగా కూడా బాగా చేసుకోవచ్చు, పిల్లలకు బాయ్స్కి కుర్తా లాగా చేసుకోవచ్చు, చిన్న చిన్న పిల్లలకు ఫ్రాక్స్ లాగా కూడా బాగుంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది కొంచెం మనకి కాటన్ అండ్ డైలీ వేర్ కాబట్టి కుర్తీస్కి డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి. సో దట్ ఐ కెన్ టెల్ యూ. సో దీంట్లో ఏంటంటే మనకు కలర్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏంటి అంటే కలర్స్ ఇవి. సో ఇది చూసారా స్ట్రెయిట్ ఇదా లైన్స్. సో ఇలా లైన్స్ ఉన్నాయి కాబట్టి టాప్కి అంత బాగుండదు కాబట్టి నేను బాటమ్కి బాగుంటుందని చెప్పానమాట. ఒకవేళ మీకు టాప్ కావాలి టాప్ తీసుకొచ్చు, నో ప్రాబ్లం. సో చెక్స్ ఎప్పుడూ కూడా టాప్ లాగా బాగుంటుంది ఇలా. ఓకే, సో దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అన్నమాట. ఎంత బాగుంది కదా. అసలు ఇది ఒక మంచి మోడల్లో కుట్టించుకొని కింద మనకి బ్లాక్ లెగిన్ లేదంటే ఏదైనా మంచి ప్యాటర్న్ పెట్టుకుంటే ఇది ఫ్రాక్ లాగా కూడా బాగుంటుంది. ఫ్రాక్ అంటే చక్కగా ఏదైనా చిన్న ప్యాటర్న్ పెట్టేసుకొని ఒక లాంగ్ ఫ్రాక్ లాగా తీసుకొని 3/4 లెంత్ ఫ్రాక్ లాగా కూడా దీన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. బికాజ్ ఈ కలర్ అలా ఉంది, యాష్ కలర్ కాబట్టి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సో దానికి కాంబినేషన్గా ఇది పెట్టాము. సో ఒకవేళ మీరు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి 130 మీటర్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు కాటన్లోనే ఇంకో ఫ్యాబ్రిక్ చూద్దాం. ఓకే, సో కాటన్లో ఇంకో ఫ్యాబ్రిక్ అన్నాను కదా. సో ఇదేంటి అంటే, సో ఇది నార్మల్ కాటన్ అనమాట. సో జనరల్ కాటన్ మనకు ఉంటుంది కదా, పక్కా కాటన్, సాఫ్ట్ కాటన్. సో ఇదేంటి అంటే మామూలుగా, సో ఈ ప్రింట్ చూస్తే మన ఫస్ట్ కుర్తీస్కి చాలా బాగుంటుంది, అదైతే 100%. దాంతోపాటు కొంచెం మన కుర్తీస్లోనే కొంచెం మోడల్స్, తర్వాత కొంచెం ఇలా 3/4 లెంత్ ఫ్రాక్స్ చేసుకోవడానికి, తర్వాత స్కర్ట్స్ లాగా బాగుంటుంది. సో ఇది పటియాలా ప్యాంట్స్కి బాగుంటుంది, తర్వాత స్ట్రైట్ కట్ డ్రెస్సెస్కి పలాజో ప్యాంట్ లాగా బాగుంటుంది, కుర్తీస్కి బాగుంటుంది, పిల్లలకు ఫ్రాక్స్ బాగుంటాయి. తర్వాత యా ఇలా అంటే సాఫ్ట్ కాటన్ జనరల్గా మనం ఈజీ వేర్, కంఫర్టబుల్ వేర్ ఎక్కడెక్కడైతే బాగుంటుందో సో అలా మనం ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. దీని మీటర్ వచ్చేసి 150 రూపీస్ మీటర్. ఓకే, సో డ్రెస్సెస్ అంటే మీకు 2.5 మీటర్స్లో మనకు డ్రెస్ అయిపోతుంది, బాటమ్ కూడా ఇంచుమించు లైక్ 2 మీటర్స్ పడుతుంది. సో చాలా రీజనబుల్గా మీకు ఒక మంచి ప్యాటర్న్ పెట్టుకుంటే ఫ్రాక్ సెట్ అయిపోతుంది అన్నమాట. సో దీంట్లో వీ హ్యావ్ కలర్స్. సో దిస్ ఇస్ వన్ కలర్, లైట్ ఎల్లో, లైట్ లెమన్ ఎల్లో, క్రీమిష్ ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది కదా. దీనికి మీరు ఒకవేళ కుర్తీ కుట్టించుకుంటే కింద బ్లూ కలర్ లెగిన్ వేసుకోవచ్చు, బ్లూ కలర్ పలాజో వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి, వెరీ బ్యూటిఫుల్. ఇది లాంగ్ ఫ్రాక్ లాగా అంటే కాటన్లోనే మనకి కంఫర్టబుల్గా వేసుకునే లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటాయి. సో అలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెక్స్ట్ ఇది చూస్తే కనుక, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రా సిల్క్ మెటీరియల్ అండి. సో ఇది బ్లూ ఉంది కదా, ఒకవేళ మీరు ఇది టాప్ లాగా కుట్టించుకుంటే కింద మనకి పటియాలా ఇలా కాటన్ ప్యాంట్ లాగా, జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. లేదు అంటే వైస్ వర్సా ఇలా కూడా చేసుకోవచ్చు, మీరు ఇది టాప్ తీసుకుంటే బాటమ్ లాగా ఇది ప్లాజో లాగా ఇలా కూడా కుట్టించుకోవచ్చు, బట్ ఇది టాప్ లాగా అయితేనే బాగుంటుంది. సో అలాంటప్పుడు చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకో ఫ్యాబ్రిక్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే, ఇది మనకి కాటన్లోంచి కొంచెం మనకు ఒక ఫ్యాన్సీలోకి జంపు కుట్టామన్నమాట. సో ఇదేంటి అంటే ఆర్గాన్జా. ఓకే,
సో ఆర్గాన్జా ఎలా ఉంటుంది ఏంటో మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో దీని మీటర్ వచ్చేసి 225 రూపాయలు. సో ఇదేంటి అంటే లాంగ్ ఫ్రాక్కి బాగుంటుంది, పైన యోక్ పోర్షన్లో ఏదైనా పెట్టుకుంటే ఇది లాంగ్ ఫ్రాక్కి బాగుంటుంది, హ్యాండ్స్ ఏదైనా ప్యాటర్న్స్ పెట్టి చేసుకుంటే బాగుంటుంది, అండ్ బ్లౌజ్ లాగా కూడా బాగుంటుంది. తర్వాత శారీ లాగా కూడా బాగుంటుంది, యాక్చువల్లీ చిన్నగా మనకి ఏదైనా బార్డర్ పెట్టేసుకుంటే శారీ లాగా కూడా బాగుంటుంది, అండ్ పిల్లలకు ఫ్రాక్స్ ఆఫ్ కోర్స్. సో ఇవన్నీ అంటే ఈ ఆల్ కేటగిరీస్లో మనకి ఈ ఆర్గాన్జా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో అంటే ఏదైనా కాంట్రాస్ట్ కలర్ తీసుకోవచ్చు, లైక్ బ్లూ, ఆరెంజ్ సంథింగ్, ఏదైనా కొంచెం బ్రైట్గా. సో దీంట్లో మన కలర్స్ చూద్దాము. సో దిస్ ఇస్ వైలెట్. సో ఇలా ఆరెంజ్ ఏదైనా తీసుకోవచ్చు మీరు పైన. సో ఇది ఒక కలర్, ఇది ఒక మంచి ఇంగ్లీష్ కలరు. సో దీనికి కూడా ఏదైనా చక్క పర్పుల్ కలర్ అయినా లేకపోతే గోల్డెన్ కూడా బాగానే ఉంటుంది దీనికి. సో ఎంత బాగుంది చూసారా, అంటే ఈ గోల్డెన్ లైన్స్ అనేవి చాలా లుక్ ఇచ్చాయన్నమాట ఈ ఫ్యాబ్రిక్కి బేసిక్గా. అండ్ 225 కాబట్టి మీకు చాలా ఫాస్ట్గా ఎంత ఈజీగా తక్కువ రేట్లో అయిపోతుంది. లైక్ ఒక 3-3.5 మీటర్స్ తీసుకున్నారు అంటే మీకు ఒక ఫ్రాక్ లాగా అయిపోతుంది, లైక్ 3/4 లెంత్ టోటల్గా. అంటే మనకు టాప్ బాటమ్ కూడా ఇదే తీసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇవన్నీ కలర్స్ అనమాట దీంట్లో. యాష్ కలర్ ఇది కూడా బాగుంది, దీనికి బ్లాక్ పెట్టుకోవచ్చు యోక్ పోర్షన్లో, యాష్ కదా అనుకో. సో ఇవంతా కూడా ఏంటంటే మనకి మైకా ప్రింట్ లాగా ఉంటుంది. సో అంటే మరీ అఫ్కోర్స్ మరి ఇలాంటి డ్రెస్సెస్ అని మరీ ఇట్లా బ్రష్తో వాష్ చేయం కాబట్టి ఏం పర్వాలేదు, సో పోతుంది అన్న టెన్షన్ కూడా ఏమీ లేదు. సో ఇది ఇది ఒక కలర్ అనమాట. సో ఇలా వీ హ్యావ్ లైక్ నైస్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా దీంట్లో. ఈస్ ఆర్గాన్జాలో బేసిక్గా ఆర్గాన్జా అంటే కొంచెం లైటిష్ కలర్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో కూడా. ఇందులో ఎక్కువ భాగం మనకు తీసుకుంటే ఇది తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫ్యాబ్రిక్ చూసిద్దాం. ఎస్, సో ఇప్పుడు ఇంకొక సూపర్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది కాదు చెప్తాను. సో దిస్ ఇస్ సాఫ్ట్ ఆర్గాన్జా. ఓకే, సో ఇది ఫస్ట్ చూసిన వెంటనే అబ్బా శారీగా అద్దరిపోతుంది కదా అనిపించింది. ఎస్, శారీగా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఎందుకు తీసాను మన రా సిల్క్ మెటీరియల్ అంటే, ఇది ఒకవేళ మీరు యోక్ పోర్షన్లో పింక్ తీసుకుంటే కింద బాగా ఫ్లేయర్ పెట్టుకుంటే లైక్ 4 మీటర్స్ ఫ్లేయర్ పెట్టుకొని క్యాన్ వేస్తే అద్భుతంగా ఉంటుంది డ్రెస్ మాత్రము. బికాజ్ మధ్య మధ్యలో ఇలా సిల్వర్ వర్క్ అది వచ్చింది, సీక్వెన్స్ వర్క్ వచ్చింది, ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్. మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో స్టేజ్ మీద, లైట్స్లో మీద, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, సంగీత్ పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి చాలా బాగుంటుంది. అండ్ చాలా రీజనబుల్గా కూడా అయిపోతుంది యాక్చువల్గా. పెద్ద అంటే కాస్ట్లీ ఏం కాదు, ఇట్ ఈస్ ఓన్లీ 275 మీటర్. సో మీకు జస్ట్ ఒక 4-5 మీటర్స్ తీసుకున్నారు అంటే మీకు చక్కగా మోర్ దాన్ ఇన్ఫ్ అనమాట మీ డ్రెస్ చేసుకోవడానికి. ఒక ఇలా కూడా చేసుకోవచ్చు అంటే పైన టోటల్గా ఒక ఫ్రాక్ లాగా కూడా ఫుల్ హ్యాండ్స్ చేయించుకుంటే అలా కూడా బాగుంటుంది, లేదు అంటే ఇలా రాసిల్క్తో మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో నేను మీకు కలర్స్ చూపిస్తా. సో ఈ పింక్ ఇలాగే ఉంచచ్చు. సో ఇలా కాంబినేషన్ ఎంత బాగుంది చూసారు, ఎల్లో అండ్ పింక్ బాగుంది కదా. సో శారీకి బాగుంటుంది. సో హ్యాండ్స్కి మీరు బ్లౌజ్ లాగా మీరు రాసిల్క్ తీసుకొని లైట్గా వర్క్ చేయించుకోవచ్చు, లేదు అంటే మీద మన దగ్గర ఎట్లాగైనా ఖచ్చితంగా పింక్ ఉంటుంది కాబట్టి అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. లెహెంగా లాగా బాగుంటుంది, పిల్లలకు ఫ్రాక్స్ బాగుంటాయి, చిన్న క్రాప్ టాప్స్ లాగా కూడా చేసుకోవచ్చు. అంటే పైన మనకు రాసిల్క్ తీసుకొని కింద మనకు స్కర్ట్ లాగా అయితే తీసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో దీంట్లో కలర్స్ అనమాట. సో దిస్ ఇస్ క్రీమ్ కలర్. దీని కాంబినేషన్ మనకి ఏదైనా ఆరెంజ్ అట్లా ఏదైనా సెట్ చేసుకోవచ్చు. గ్రీన్ ఇది కూడా బాగుంటుంది. గ్రీన్ సెట్ చేసినా కూడా మీకు ఒక చిన్న వెస్ట్రన్ లుక్ వస్తుంది. దీన్ని మనకు లెహెంగా లాగా స్కర్ట్ లాగా తీసుకొని పైన మనకు యోక్ పోర్షన్లో వేరే తీసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. సో దిస్ ఈజ్ లైక్ లైట్ క్రీమిష్ యెల్లో ఆరెంజ్ కలర్. సో దీని ఆరెంజ్ లేకపోతే ఈ కలర్, ఈ ఇంగ్లీష్ కలర్ తీసుకొని కూడా మీరు యోక్ పోర్షన్లో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా ఆర్గాన్జాలోనే మనకి చాలా ఉన్నాయి, ప్లెయిన్ ఆర్గాన్జా ఉంటాయి. సో దాని కాంబినేషన్లో ఇది సెట్ చేసుకోవచ్చు. సో 275 మీటర్స్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. సో మీకు చాలా తక్కువ అంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ 2000 రూపీస్లో మీకు పూర్తిగా స్టిచ్చింగ్తో పాటు డ్రెస్ అయిపోతుంది. నైస్ కదా, 2000 2 or 2 5లో మీకు బ్యూటిఫుల్ డ్రెస్సే వచ్చేస్తుంది. సో ఇందులో మల్టీ కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో మా కళాధరలో షాప్ చేసిన వాళ్లకు థ్యాంక్ యూ, షాప్ చేయబోతున్న వాళ్ళకి ఇంకా మరింత థ్యాంక్ యూ షాప్ చేయాలి కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.